మాకు జిఆర్పి ఎవరో తెలియదు మేము చేసింది ఎన్సీసీ మాత్రమే చేసాము మాకు సింగపూర్ కంపెనీ మాకు తెలియదు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు వి ఆర్ కన్ఫైన్ ఓన్లీ మా ఆథరైజ్ ఓన్లీ ఎన్సీసీ ఏది ఉండు ఒక నిమిషం ఉండు మళ్ళీ తప్పు చెప్తానంటే మళ్ళీ నువ్వు అడుగుతావు అది 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 ఇంటర్నల్ డిస్కషన్ అది మాకు సంబంధం లేదు లేదు బాబు ఎలాగవుతుంది నువ్వు వాడు కమ్మేసుకున్న తర్వాత నువ్వేం పోయావో నాకే తెలుసు కానీ ఏం చెప్పిన పాయింట్ నీకు 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 మరి వాడు 200 కోట్లకి ఇచ్చాడంటే ఆడు కట్టింది 200 కోట్లు 200 కోట్లకి ఎందుకు ఇస్తాడు నువ్వు మరీ అమాయకంగానా అది ఏడు సమస్య అది నువ్వు నీకు అర్థం ఏం మిగో మేము ఇచ్చింది ఏది మేము ఇచ్చింది ఇందాకేం చెప్పాను ఎవరికి ఇచ్చామంటే ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డెవలప్మెంట్ లిమిటెడ్ దానికి మేము దానికి రిజిస్ట్రేషన్ చేసాం తప్ప మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరికిచ్చుకుంటే ఒకవేళ ఏదైనా అందులో ప్రాజెక్ట్ ఇస్తే ఈడీఓ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఇంకొకరు వాళ్ళు పడతారు మాకు సంబంధం లేదు మాకేం సంబంధం మాకు సంబంధం ఏంది ఏం చెప్పింది మాకు మాకు సంబంధం ఏంది ఏం చెప్పింది ఎవరు ఎవరు మహాన్యూస్ మంచి ఆయన మహాన్యూస్ బయటకు వెళ్ళాలని మహాన్యూస్ ఏంది ఏం చెప్పిన పాయింట్ దాని మీద ప్రభుత్వానికి నష్టం వచ్చిందంటే దాన్ని ఎంక్వైరీ చేస్తాను దాని మీద వివరం తీసుకుంటాం దాని మీద మళ్ళీ మీకు మీకు నేను చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది మీకు చెప్తాం ఏంటి చంద్రబాబు నాయుడు ఈయనేదో స్వార్థంతో చేశాడు ఈయనేదో దీంతో చేశాడు అని మీరే కదా అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చాడు ఈ మాట అక్కడికి వెళ్తే ఆ మాట ఏ ఒక నాలిక తాటి పెట్ట నేను మాటలు మాట్లాడడానికి ఏదో పోల్చి ఉండాలి మీకు ఒకదారు ఒకదా విధానం ఒకదారు ఒకదా అమ్మా ఏంటిది రాలేదు కదా ఇప్పుడు 1500 తప్పదే ఇగో నేను తప్పదే మీరు 1500 కోట్లని ముద్ర వేసేసి ఊరికినే పెద్దలకు వెళ్ళిపోయిన జరిగింది నువ్వు 1500 కోట్లు ఎవరో కొంటారో చెప్పండి నేను రేపు ఉదయం నేను చేస్తాను ఎందుకు ఓపెనింగ్ చేయడానికి అవకాశం లేదు కదా బాబు ఇగో ఒక విషయాన్ని ఇగో మీ అందరూ మాట్లాడి ఏదో లేనిదని ఉన్నట్టుగా ఇగో మీరు మీరంతా మీరంతా గబజ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడండి మాట్లాడతాను రద్దు చేసినా ఓపెన్ అవ్వదంటే ఆర్బిట్రేషన్లో ఉన్నాయి ఆర్బిట్రేషన్ వచ్చి ఆర్బిట్రేషన్ వెళ్ళాలని గత ప్రభుత్వం రాశాడు ఇప్పుడు రాసిన తర్వాత నువ్వు ఎలాగెళ్తావు మరి నీ ఓ పని చేయి ఓ పని చేయి ఓ 10 రోజులు నా ముఖ్యమంత్రి నా మంత్రి పదవిస్తాను రా కూర్చో అప్పుడు నువ్వు వెళ్ళిపో రాసి ఏం మాట్లాడి ఏమి అర్థం ఉంది ఏమైనా ఏమది అమాయకులు మేము ఏమందా మాకు ఇంగ్రీజియం లేదా మాకు ఏం చదువు లేదా మేము చదువుకోలేదా లేదా ఆలోచన లేదా మాకు ఏం మాట్లాది ఇది వెళ్ళింది స్టార్స్ ఎండి ఉంది కోర్టులో ఉంది దేర్ కోర్టులో ఉంది బాబు అది అది విత్డ్రా చేసుకుంటే ఇస్తామని చెప్పాం అది అది విత్డ్రా చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాం ఏం కర్మ అది ఎంఐఏ ఉంది నేను చదివాను ఇంగ్లీష్ నీకు వచ్చు నాకు వచ్చు అవునమ్మా 16.800 కోట్లు లాభం ప్రాజెక్ట్ కాస్ట్ అది 16.కి 800 కోట్లు 800 కోట్లు వచ్చి మన దానికి వచ్చి సంబంధించి 800 కోట్లు వస్తే 90 కోట్లు అమాయకులు మేము అది కాదు 16 అవును బాబు ఇవ్వాలి బాబు నేను వద్దాను కరెక్ట్ కావడం లేదు మరి అసెంబ్లీ ఇచ్చినప్పుడు దానికి ఒరిజినల్ కాస్ట్ తీసు కదా నీకు ఇచ్చేస్తాడు అది కన్సెషన్ కాస్ట్ చెప్పాలి కదా ఆడు పెట్టుకుంటాడు
దాంట్లో 1600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందన్న వచ్చే సమయకులమా మేము ఈ 100 కోట్లు తీసుకోవడానికి అంత ఆయన 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 చెప్పేస్తాడు మా న్యూస్ చెప్పేస్తే ఏం మాట్లాడతాడు ఇప్పుడు ఉండు మాట ఒక మాట ఉండే ఉండు బాసు ఉండు బాసు 1600 కోట్లు నువ్వు 800 కోట్లు మధ్య చూపిస్తే మరి స్థలం కాదు 1500 చెప్తాడు ఆయన నువ్వు 1600 ఎందుకంటే అంటే ఏం తింటే 5 ఉంటూ అంటే 7800 కోట్లు అవ్వాలి అది చూడు ఏం మాట్లాడుతున్నావు ఏంటిది ఈవెన ఏం నాలుగులో ఏంటి మాట్లాడింది దానికి సరే ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు మీ ఇష్టం ఏది చేసుకుంటారో చెప్పండి నా మా ప్రభుత్వం వలన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధం ఉంది ట్రాన్స్పరెంట్గా ఉంది ఇప్పుడు నేను ప్రతి చెప్పింది ప్రతి అంశం కూడా ఇది పారదర్శకంగా చెప్తుంది ఇస్తున్న కాపీలతో చెప్తుంది అయితే మీరు అంటున్న ఒక మాట ఏంటంటే దీన్ని రద్దు చేయొచ్చు కదా అన్నారు రద్దు చేయొచ్చు అనే ఒక అంశాన్ని మీరు వచ్చి వెలిగి అంటున్నారు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు స్వార్థంతో క్యాబినెట్ ఇచ్చిన నిర్ణయాన్ని కాదని అతని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే అతను చేసిన నిర్ణయమే దాన్ని తిరుగుదోడి దోపిడీ కోసం ఆయన వచ్చి దాన్ని జీపీ ఇచ్చి ఆ సంస్థలు మేలు చేయాలని చేసిన దాన్ని ఏదైతే కోర్టులో స్టాటస్కో మెయింటైన్ చేయమన్నారో ఏదైతే లీగల్ ఒపీనియన్ మాకు వచ్చి మా న్యాయ నిపుణులు వచ్చి ఇచ్చారో దీన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారము ఆర్బిట్రేషన్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చైర్మన్ ఇచ్చే నిర్ణయం ప్రకారము ఏదైతే ట్యూమెంట్ కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వాల్యూస్ ప్రకారము అందులో ఉన్న అగ్రిమెంట్ ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకుని తదుపరి వాళ్ళు దానికి వచ్చి 97 కోట్లు కట్టి పాత కట్టిన 2007లో కట్టిన 100 కోట్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు 97 కోట్లు కట్టి దాంతోపాటు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని చైర్మన్ చెప్పిన ఇచ్చిన సలహా ప్రకారమే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది చంద్రబాబు నాయుడు చేసింది పూర్తిగా కూడా అసందర్భం కాబట్టి అదొక వ్యక్తిగతమైన లోపభూయిష్టమైన దోపిడీ కోసం చేసింది కాబట్టి దాన్ని కాదని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది మీ ద్వారా ప్రధానంగా తెలియజేస్తున్నాము ఇది 2007లో కట్టిన 100 కోట్లు 2007లో కట్టిన 100 కోట్లు ఇప్పుడు 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 కట్టిన 97 కోట్లు దీంతో పాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ మీద వస్తున్న డబ్బు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చేశాడు ఉండు నేను ఇప్పుడు ఆయన అన్నాడు కదా 75 కోట్లేదని నేను నాకు తెలియదు 75 కోట్లు 14 కోట్లు అన్న నా విషయం నాకు తెలియదు నేను అది కనుక్కుంటే 70 ఏదో 80ో 90ో వస్తే ఆ 90 ఇది 75 కాదు అది కాకుండా యాడ్ అది కాకుండా చంద్రబాబు అయితే యాగ ఎత్తికెళ్ళిపోయింది అంతనా ఇంకో 1500 చేసింది ఇవ్వంటే నేను ఒప్పుకోను నాకు తెలుసు నేను ఊర్లో నేను ఊర్లో పుట్టాను కాబట్టి ఎన్ని భాష మరి ఎందుకంటే నువ్వే పెద్ద పోర్టుగల్ చెప్తారుగా నేను కాదండి నేను పోర్టుగాడినే నేను ఊర్లో పుట్టాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు కాబట్టి మహా అయితే కొంప ములిగిపోతే ఎకరో 5-6 కోట్ల కంటే ఎక్కువ ఉండదు చూసుకోండి మీ ఇష్టం ఎవరికైనా ఏ ఆక్సిజన్ అంతకంటే ఎక్కువ ప్రాంతాలు రాదు 5-6 కోట్ల కంట కొమ్మ మునిగిపోతే అది నా అభిప్రాయం మేబీ తప్పు అయితే దాన్ని తగ్గించుకుని ఒకటో రెండో ఒకటి ఇటు ఉంటుంది నేను చెప్పినా కానీ మ్యాక్సిమం అది అక్కడ ఉన్నది నాకున్న ఐడియాని మీకు చెప్తున్నా మీరు చెప్పిన 1500, 2000, 50000 ఎక్కడ మాటలు ఇవి ఎక్కడండి ఎక్కడ మధుర నేను అంటుంది దీని బాసు నేను ఒకే పరిధిలో ఉంటుంది కానీ ఇక్కడ మనం జగదాంబ వచ్చి 50 కొన్నాడని పక్కనే పూర్ణ మార్కెట్ అక్కడ 50 కొంటాడు చెప్పేవాడునే దానికి దాని ఉంటుంది దాని అది అదే మాటలు అవే మాటలు చెప్తుంది పూర్ణ మార్కెట్ కొంటాడు ఎవడని చెప్పు జగదాంబలు కొన్నాడు పూర్ణ మార్కెట్ కొంటాడా ఒకే డివిజన్ ఉంటుంది అంతనా ఒకే సర్వే మనం ఉంటూ ఉంటే మనం మాట్లాడింది దానికి అర్థం ఉండాలి నువ్వు ఇల్లు కొనుక్కుంటావు నువ్వు ఎంత ఎన్ని లెక్కలు కడతావు నేను ఇల్లు కొనుక్కుంటా ఎన్ని లెక్కలు కడతాను ఎందుకు ఇవన్నీ కానీ అసలు విషయాన్ని ఏంటంటే మీరు అన్నీ అడగవలసింది ఏంటంటే ఇప్పుడు సత్యబాబు గారు చెప్పారు
ఇదంతా చంద్రబాబు నాయుడు మీరే చేశారంట కదా, ఏమైనా తెలుగుదేశం నాయకులు మీరే చేశారంట కదా, మరి మరి అటువంటి ఇదే ఇదేమి ఇదేం ధరనా? ఇప్పుడు 2-3 సంవత్సరాలకే మారిపోయిందా? మరి పోనీ ఈ 2-3 సంవత్సరాలకి ఒక నువ్వు చెప్పిన 1500 కోట్లలో ఒక 400 కోట్లు తగ్గిపోయిందనుకో, పోనీ 500 కోట్లు తగ్గిపోయిందనుకో, నువ్వు చెప్పిన ఇంకా 1000 కోట్లకి వెళ్ళాలి కదా, అండ్ ఆ 1000 కోట్లు దాని దగ్గర తీద్దామనుకున్నాడా చెప్పు. అది 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 కాదు కదా, అందుకు ఇది కాదు. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.